సీట్లు వస్తాయి అంటారు? సీట్లు చెప్పలేము అన్న, గ్యారంటీ చంద్రబాబు మీద వస్తారు. ఇక్కడ ఎమ్మెల్యే ఏదో వస్తారు అన్న, ఎవరు ఏదో వచ్చింది ఎమ్మెల్యే వచ్చా? ఏమన్నా వచ్చి ఈయన ఎమ్మెల్యేది కానీ ఎంపీ అయితే ఈయన మన టీడీపీ జగన్మోహన్ రెడ్డి గారు అభివృద్ధి చేయలేదా? జగన్మోహన్ అన్న నాకైతే మళ్ళీ అంతకేం చేయలే. అంటే అమ్మ ఒడి ఆరోగ్యశ్రీ ఇవన్నీ పెట్టారు, అమ్మ ఒడి ఆరోగ్యశ్రీ ఇవన్నీ పెట్టారు, పర్లే బాగానే ఉంది. కాకపోతే ఏంటంటే మెయిన్ ఏంటంటే ఈ రోడ్లు కానీ ఈ వర్క్ కానీ కొంచెం చేయలేదు, అభివృద్ధి చేయలేదు. సరే, ఎవరు సీఎం అవుతారంటారు? చంద్రబాబు గారే. సంక్షేమ పథకాలు మీకు వచ్చినాయా? వచ్చిందన్న. జగన్మోహన్ రెడ్డి గారు కోటి గారు వేశారు మీరు? ఈసారి పవన్ కళ్యాణ్కి వేస్తాను నేనైతే. పవన్ కళ్యాణ్ సీఎం ఎవరు అవుతారు అనుకుంటున్నారు అసలు మీకు తెలిసి? నా తెలిసి చంద్రబాబు అవుతారన్న సీఎం, చంద్రబాబు గ్యారంటీ. టీడీపీ కలిసింది. చంద్రబాబు ఈసారి సీఎం అవుతారంటారా? అవుతారు పక్క. ఎవరు వస్తే అభివృద్ధి బాగా జరిగిద్దమ్మా? చంద్రబాబు నాయుడు వస్తేనే జరిగింది. చంద్రబాబు నాయుడు వస్తేనే జరిగింది. ఆయన వస్తేనే జనాలకి ఆడవాళ్ళకి ఎవరికైనా మేలు. సంక్షేమ పథకాలు వస్తున్నాయమ్మా? చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు మాకు బాగానే అన్నీ జరిగినాయి. పసుపు కుంకుమ డబ్బులు అని అన్ని పథకాలు బాగానే ఉన్నాయి. ఆరోగ్యశ్రీ అని కానీ ఏదైనా బాగా చేశాడు చంద్రబాబు నాయుడు. ఆయన వస్తేనే అన్నీ బాగుంటాయి. అది సరే. చంద్రబాబు గారికి ఎన్ని సీట్లు వస్తాయి అంటారు? ఎంత వస్తాయో అంత ఐడియా లేవండి నాకు కూడా. సరే, సీఎం అవుతారంటారు? ఇన్నని నాకు ఐడియా లేదు కానీ సీఎం అయితే పక్కా అవుతారు. లోకల్ ఎమ్మెల్యే గెలుస్తారా? టీడీపీ గెలిచింది ఇక్కడ. గెలిచిద్దండి, గెలిచింది గ్యారంటీ. పరిపాలన బాగుండిద్దా? బాగుండిద్ది. ఆడవాళ్ళు చంద్రబాబు నాయుడు వస్తేనే పక్క బాగుపడతారు ఆడవాళ్ళు. అంటే మొగోళ అనేది తొక్కివేత అయిపోయింది అన్నమాట. నెక్స్ట్ సీఎం ఎవరు అవుతారంటారు? తెలియదు. ఇక్కడ ముస్తఫా గారు ఏమైనా అభివృద్ధి చేశారా? లేదు, రాలేదు. ఏం లేదు. పాప ఇక్కడ గెలుస్తుందా? తెలియదు, నాకేం తెలియదు. సంక్షేమ పథకాలు మీకు వచ్చినాయా? అంటే సంక్షేమ పథకాలు ఏమైనా వచ్చినాయా? ఇల్లు సలాలా వచ్చింది. అమ్మ వాడు ఏం పడలేదా? చిన్నపిల్లలు లేరుగా, నాకు పెద్దోళ్ళు ఉన్నారు. పింఛన్ వస్తుంది. ఏం రాలేదు. సీఎం ఎవరు అవుతారు అనుకుంటున్నారు మీకు? ఏమో తెలియదు. జగన్మోహన్ రెడ్డి గారు బాగా అభివృద్ధి చేస్తున్నారా? చంద్రబాబు రెడ్డి గారు, చంద్రబాబు గారు అభివృద్ధి చేస్తారు? ఎవరు వచ్చినా పర్వాలేదు. మీకు తెలిసి ఎవరు వస్తారు అనుకుంటున్నారు? నాకేం తెలియదు అంత. నెక్స్ట్ ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారన్న? నెక్స్ట్ టీడీపీ గవర్నమెంట్ వచ్చేటట్టు ఉంది. ఫామ్ బాబు గారికి ఓటు ఎందుకు వేయాలన్న? బాబు గారికి అంటే ఎడ్యుకేషన్ పరంగా రాజకీయ, ఇప్పుడు అమరావతి రాజధాని ఉంది, రాజధాని అవ్వట్లేదు. దానివల్ల వ్యాపారాలు పూర్తిగా నష్టంలో ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు ఏం అభివృద్ధి చేయలేదా? ఏం చేశారు అభివృద్ధి? ఇప్పుడు ఈ పథకాలు ఇచ్చారు, అభివృద్ధి అనేది ఎక్కడ కనబడుతుంది? లోకల్ ఎమ్మెల్యే, లోకల్ ఎమ్మెల్యే ఉన్నారు ఇక్కడ. స్థానికంగా అయితే మనకేం చేసింది లేదు. లోకల్ ఎమ్మెల్యే ఎవరు గెలుస్తారు అంటున్నారు? లోకల్ ఎమ్మెల్యే కంటే ఈసారి పక్క టీడీపీకి అవకాశం ఉంది. క్యాండిడేట్ ఇంకా డిక్లేర్ చేయలేదు టీడీపీకి. ఎవరనే దాన్ని బట్టి వాళ్ళు అప్పుడు దాన్ని బట్టి వస్తారు. అదే సరే. ఇప్పుడు చంద్రబాబు గారికి ఎన్ని సీట్లు వస్తాయి అనుకుంటున్నారు? దాని గురించి ఐడియా లేదు. లేదు. సీఎం ఎవరు అవుతారు నెక్స్ట్ అనేది ఎవరు చెప్పలేము. సీఎం ఎవరు అవుతారు అవగాహన బట్టి ఎవరని చెప్పలేము. పవన్ కళ్యాణ్ అనేది ఇంపాసిబుల్, చంద్రబాబు నాయుడు గారి అంటే అవకాశం ఉంది. అదే పక్కే. ఏమో చిన్న, నాకైతే ఐడియా లేదు. ఎవరు అవ్వాలనుకుంటున్నారు? నేను జగనే అవ్వాలనుకుంటున్నాను. ఎన్ని సీట్లు వస్తాయి అనుకుంటున్నారు మీకు తెలిసి? అంత అయి అయితే ఐడియా లేదు నాకు. సంక్షేమ పథకాలు మీకు వచ్చినాయమ్మ? వచ్చినాయి, అన్నీ వచ్చినాయి మాకు. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినాక ఏమైనా అభివృద్ధి అయింది అనుకుంటున్నారా? అయ్యింది. కాకుండా ఎట్లా ఉండిద్ది? పింఛన్లు వచ్చిన వాళ్ళ పింఛన్లు వచ్చినాయి, మరి 45 సంవత్సరాల వాళ్ళకి డబ్బులు వచ్చినాయి, అన్నీ ఇచ్చారు. వికలాంగులకి పింఛన్లు పెంచాడు, పిల్లలకి చదువుకు డబ్బులు వేసాడు, అని బాగానే చేశాడు. అనుకుంటున్నాం వస్తాడని, మరి మనం చెప్పలేం కదా. అది ఎవరి జనం చేతిలోనే ఉంది. ఇక్కడ మీ ఎమ్మెల్యే ఎవరమ్మా? ఇక్కడ మేము, మాది ఇక్కడ కాదు అసలు, మా తెనాలి ఒక రేపల దగ్గర. అది ఏమో
జగన్మోహన్ రెడ్డి గారు అవ్వాలనుకుంటున్నాం అవుతాడని. అది జనం చేతిలో ఉంది కనుక ఏం అనుకుంటున్నాం. 100 150 మా పోతే ఒక 40 30 పోతాయేమో అనుకుంటున్నాం. జగన్మోహన్ రెడ్డి అనుకుంటున్నాం నా. కానీ మా బతుకులు మారాలి అది కోరుకుంటున్నాం. కోరుకుంటున్నారు మీరు ఎవరు వస్తే మీకు బాగుంటుంది? వీళ్ళు వచ్చిందని నేను క్లారిటీ చెప్పలేను. కాకపోతే ఎవరు వచ్చినా మా బ్రతుకులు అనేది మారాలి. వీళ్ళు వచ్చిందని నేను చెప్పను. ఎవరు వచ్చినా ఎవరు అభివృద్ధి బాగా చేశారు మీకు తెలిసినంత వరకు? ఎవరు వద్దే అంటే మ్యాక్సిమం జగనే చేశాడు అన్న. మీకు ఎమ్మెల్యే ముస్తాఫా గారు ఏమన్నా చేశారు? తెలీదు. నెక్స్ట్ సీఎం ఎవరైతే మీరు బాగుంటుంది అనుకుంటున్నారు అంటే నెక్స్ట్ సీఎం ఎవరైతే బాగుంటుంది అనుకుంటున్నారు? అదే చెప్తున్నా, ఎవరైనా మాకు పర్వాలేదు. మా అది మారాలి అంతే. అభివృద్ధి సంక్షేమ పథకాలు ఏమైనా వచ్చినాయా మీకు? వచ్చినాయి అన్ని పథకాలు. వచ్చినాయి. జగన్మోహన్ రెడ్డి గారు ఏమైనా చేశారా? జగన్మోహన్ రెడ్డి గారు ఏమైనా చేశారా? చేశారుగా, చేశారనే కదా. మేము నెక్స్ట్ ఓటు ఎవరికి వేస్తారు మీరు? మేమా? జగన్కి వేస్తాం. సీఎం జగన్ అవ్వాలనుకుంటున్నాం. ఎన్ని సీట్లు వస్తాయి అనుకుంటున్నారు మీకు తెలుసు? ఎన్ని సీట్లు వచ్చినా కానీ సీఎం జగనే గెలుస్తాడని నమ్మకం మాకుందన్న. నా పేరు ఆనంద్ అన్న. ఎవరు గెలుస్తారంటారు ఇక్కడ? పక్కా జగన్మోహన్ రెడ్డి గారే. ఎమ్మెల్యే ఎవరు గెలుస్తారంటారు? ఎమ్మెల్యే ఎవరు గెలుస్తారంటారు? ఎమ్మెల్యే ఈసారి పోటీ చేస్తున్న నూరి ఫాతిమా గారు. ఆడుకోవచ్చు. ముస్తాఫా గారు అభివృద్ధి చేశారు ఇక్కడ? చేశారు. పైన పైన ఎవరు వస్తారంటారు? స్టేట్ ఎవరు వస్తారు? సీఎం ఎవరు అవుతారంటారు? పక్కా జగన్మోహన్ రెడ్డి గారు అన్న. నువ్వు 100 సార్లు వచ్చినా అదే క్వశ్చన్. అన్నీ వస్తున్నాయి. ఈయన టీడీపీ చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఏమి వచ్చినాయి? ఉన్నాయి, లాక్కున్నాడు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు దాంట్లో ఎన్ని అభివృద్ధి జరగల. పిల్లల దగ్గర నుంచి స్కూల్ అమ్మఒడి అయింది, జగనన్న విద్యాదీవెని అయింది, వసతి దీవెని అయింది. కంప్లీట్గా కాలేజ్ ఫీజు యూనివర్సిటీ ఫీజు మొత్తం ఆయనే కడుతున్నాడు. పోయినసారి ఏమైనా కట్టారా? అభివృద్ధి ఏమైనా ఉందా? పెన్షన్లు ఇంటికి తీసుకొచ్చిస్తున్నాడు. ఇట్లా ప్రతి ఒక్క విధంలో ఆయనకి జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలు అందిస్తున్నారు. పక్కా జగన్మోహన్ రెడ్డి ఈసారి కూడా. కానీ 175 వస్తే చెప్పలేం. కానీ 135 145 వరకు రావచ్చు. అది ఇంకేముంది? ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే అభివృద్ధి చేశారా? చేశాడు. ఇక్కడ ఎమ్మెల్యేకి ఎంత మెజార్టీ వచ్చింది అనుకుంటున్నారు? మ్యాక్సిమం మెజార్టీ వస్తుంది. అది